విశాఖ ఉక్కు కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం సాక్షి ఇప్పటి నుండినే చేస్తూ వస్తోంది. వాళ్ళకి అయాచిత వరంగా లభించింది. మొన్న 4,000 మంది ఉద్యోగుల్ని తీసేయటం, ఆ పైన మళ్ళీ చేర్చుకోవడం అన్నట్టు. తాజాగా వాళ్ళు ఏం రాసుకొస్తున్నారంటే, అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత ఉద్యమాన్ని ఉక్కుపాదం తాడిచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటే యాజమాన్యం షరతులు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామంటే హెచ్చరించింది. దీని మీద కార్మిక సంఘాలు మండిపడుతూ యాజమాన్యం బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్తున్నాయి. కార్మిక నియామక నిబంధనలు సర్క్యులర్లో పేర్కొంటూ మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కార్మిక వర్గాలు అలజడం మొదలైంది. మరోవైపు 4,200 మంది కార్మికులు యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలిక విధుల్లోకి తీసుకుని వారి పట్ల కట్టంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. ఇక పొమ్మం లేక పొగబెట్టినట్టు కార్మికులు ఉద్యోగులను యాజమాన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురి చేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తూ కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారులను ఉద్యోగుల్ని ఛత్తీస్గఢ్లోని నగర్నార్ స్టీల్ ప్లాంట్కి డెప్యుటేషన్ మీద పంపించేందుకు రంగం సిద్ధం చేయడంతో వాళ్ళని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అట్లాగే రోజురోజు క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితి వల్ల గత 8 నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్నటువంటి దాఖలాలు లేవు. అలాగే 2017 జనవరి 1 జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడం వల్ల ఉద్యోగులు ప్రతి నెల కనీసం 10 నుంచి 30,000 వరకు నష్టపోతున్నారు. ఇది రాసుకోవచ్చు. మరి 2017 తర్వాత 2019 నుండి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇంకోటి అది స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఇక్కడ ఇది బోనస్లు ఎప్పుడు ఇస్తారు, లాభాలు ఉన్నప్పుడు ఇస్తారు, నష్టాలు ఉన్నప్పుడు బోనస్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, లేదా శాలరీ హైక్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, అది కాదు అసలు సమస్య.